హరిప్రసాదరావు జీవిత రేఖా చిత్రణ అందరికీ వందనాలు మా శ్రీ కళాకముది కళాకారుల సంఘం గాజువాకలో అనేక కార్యక్రమాలు ఐదు వందల యాభై ఐదు సభలు నిర్వహించాం అందులో ప్రధానంగా ఆదర్శవంతుల జయంతి లేక వర్ధంతి తిథులలో సంగమాలు నిర్వహించాము ఆదర్శవంతుల జీవితాలు తెలుసుకుందామని ఆదర్శంగా మా జీవితాలు మలుచుకోవాలనే ఆశయంతో నిర్వహించాం ఆదర్శవంతుల జీవిత రేఖా చిత్రణలను కొన్ని సంకలనాలుగా పుస్తకాలుగా తీసుకొచ్చాను బయోడేటా మాదిరి శైలిలో వ్రాశాను ఆదర్శమూర్తులు గ్రంథాలు విడుదల చేశాను అందులోని జీవిత రేఖా చిత్రణలో కొంత భాగం ఇది మీకోసం హరిప్రసాదరావు జీవిత రేఖా చిత్రణ పద్దెనిమిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో కృష్ణా జిల్లా కూచిపూడిలో హరిప్రసాదరావు గారు జన్మించారు గుంటూరులో మెట్రికులేషన్ వరకు చదువుకున్నారు జిల్లా సెషన్స్ కోర్టులో కాపీయిస్ట్గా ఉద్యోగాన్ని కూడా చేసేవారు తర్వాత హరిప్రసాదరావు రైల్వే సంజ్ఞ ప్రసారం తర్వాత టెలిగ్రాఫ్ సిగ్నల్ ఉద్యోగం చేశారు నాటకాల మీద అభిరుచితో రైల్వే ఉద్యోగం కూడా వదులుకున్న చేతి వీరిది కూచపూడి హరివంశం తోటి నటుల్లోని గొప్పతనాన్ని గురించి ప్రోత్సహించేవారు హరిప్రసాద్ రావు అనేక నాటకాలలో ప్రముఖ పాత్రలు ధరించి అద్భుతంగా నటించారు సత్య హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు సారంగధరలో సారంగధరుడు చిత్రనలీయంలో నలుడుగా బాహుడుగా అవిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడుగా వేణీ సంహారం పాండవ విజయాలలో దుర్యోధనుడుగా సునందిని పరిణయంలో సుదేవుడుగా సత్రాద్వితీయంలో కృష్ణుడుగా భామా కళాపంలో భామ జమీందార్లో బోయి రాజరాజ నరేంద్రుడు సుబ్బిశెట్టి హనుమంతుడు సిరియాలుడు మొదలగు అనేక పాత్రలు ధరించి మెప్పించారు హిందూ నాటక సమాజం గుంటూరు ఫస్ట్ కంపెనీలో అన్ని నా నాయక పాత్రలు ధరించి అనేక నాటకాల్లో నటించారు ఈ నాటక సమాజంలో తన నటన వైదుష్యాన్ని ప్రదర్శించి ఆంధ్ర నట నాటక నాటకాగ్రేసరుడిగా కీర్తించబడ్డారు నాటక భూమికి కాకుండా నాయకుడిగానే కాక చిన్న పాత్రలు కూడా ధరించారు శంకరి కొడుకు ముద్దబ్బాయి మొదలగు హాస్య పాత్రల్లో నటించి ప్రేక్షకులను కడుపు నవ్వించారు పద్యాన్ని భావయుక్తంగా పాడేవారు పాత్రలో లీనమైనట్లు ప్రేక్షకులు కనిపించేవారు కానీ తాదాత్మ్యాన్ని ఎప్పుడు పొందేవారు కారట పాట కంటే భావానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు భావస్ఫోరకంగా సుబోధకంగా పద్యంతో పాటు రాగము ముగిసే వినూత్ర సంప్రదాయానికి సృష్టికర్త హరిప్రసాదరావు ఆనంద భైరవి మోహన్ రాగాలు ఆయన సొంతం సన్నివేశానికి తగినట్లు సమపాలలో చతుర్విధాభినయాలను జోడించేవారట శృంగార కరుణ రసాలను ఒప్పించడంలో ఆయన మిక్కిలి ప్రసిద్ధుడు ధర్మవరం వారి నాటకాల్ని కోస్తా జిల్లాలకు తీసుకొచ్చి ప్రచారం చేసిన ఆజ్యుడు హరిప్రసాదరావు గారు నాయక పాత్ర ధరిస్తే నాయక పాత్రను కోపల్లి హనుమంతరావు సమర్థవంతంగా నటించేవారు వారి కాంబినేషన్ విజయవంతమయ్యింది హరిశ్చంద్రుడు పాత్ర గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది బలిజేపల్లి గారు రచించిన సత్య హరిశ్చంద్ర నాటకంలో ఆంధ్రదేశంలోనే తొలిసారిగా హరిశ్చంద్రుడు పాత్ర ధరించి నాటకంలో పచ్చపటన విధానానికి తనదంటూ ఓ ముద్ర వేసిన మార్గదర్శి అభినవ హరిశ్చంద్రుడిగా పేరు తెచ్చుకున్నారు తెలుగు ప్రజానీకం వారి హరిప్రసాదరావును ఆంధ్ర నటపితామహుడు బిరుదుతో గండ పెండేరంతో నేరాజనం సమర్పించింది ఏనుగంబారీ మీద ఊరేగించింది హరిప్రసాదరావు గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు అక్టోబర్ ఏడవ తేదీన కీర్తిశేషులయ్యారు నమస్తే భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు